చాలా రోజుల విరామం తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతుల పరామర్శ కోసం అని చెప్పి వచ్చారు. మనం ఈరోజు ప్రొద్దున్ననే ఒక వీడియో హెడింగ్ పెట్టి చేసుకున్నాం కదా, పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒక పొలిటికల్ షో అని. ఇది కూడా ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ల నుంచి నేరుగానే వచ్చినట్టున్నారు. మళ్ళీ షూటింగ్లలో కనుక కాసింత ఏమన్నా అంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి స్టెప్స్ ఎక్కడే కూడా అద్దాలుగానే అంటే ఒక స్టైలిష్గా అద్దాలు ఎక్కడ కూడా తీయకుండా పవన్ కళ్యాణ్ గారు రైతులను అయితే మొత్తం పరామర్శించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చెప్పేది ఏదో విన్నారు. రాజమండ్రిలో ప్రత్యేక విమానంలో దిగి తర్వాత కడియం వెళ్ళి రైతులతో మాట్లాడి అక్కడ ఏమంటారు బేసిక్గా నష్టపోయిన రైతుల దగ్గరికి పోయి ఆడ పరామర్శకు ఓకే. కానీ నాకు తెలిసి ఆయన చుట్టూ ఉన్నటువంటి హడావిడి ఆ వాళ్ళే సగం ఆ పంటలు దొక్కేసేటట్లు అనిపించింది. ఆ హడావిడి సగం పంటలు వీళ్ళే దొక్కేస్తారేంట్రా బాబు అని అంత పనితో అవసరం లేదు. సరే ఎనీహౌ ఇవి తప్పదు కాబట్టి ఆయన వెళ్ళారు, పరామర్శించారు, బాగానే ఉంది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే నేను వస్తున్నాను కాబట్టి రైతుల దగ్గర హడావిడిగా ధాన్యం కొట్టున్నారు అని చెప్పి అన్నారు. ప్రభుత్వం మీద విమర్శ, నేను వస్తున్నాను కాబట్టి రైతుల దగ్గర హడావిడిగా ధాన్యం కొట్టున్నారు. అది నాకు నవ్వెందుకు వచ్చింది అని అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారా, వచ్చి ఆయన ఏమన్నారు నేను వస్తున్నాను కాబట్టి హడావిడిగా కొంటున్నారు అన్నారు. మొన్నటి నుంచి ప్రభుత్వం హడావిడిగా కొంటూనే ఉందా? మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హడావిడిగా కొన్నారట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి హడావిడిగా కొన్నారట. అయితే ఇప్పుడు కొన్న ధాన్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 5 రోజుల్లోనే వాళ్ళ డబ్బులు కానీ జమ చేసింది. ఆ వివరాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళు రాకముందే ఆడ వర్షాలు వచ్చి ధాన్యం తడిచింది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేశారు, దానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, మొత్తం పంట నష్ట పరిహారం పంట నష్టం అంచనా వేయమన్నారు. ఎవరెవరిది ఎంత నష్టపోయిందో ఆ సోషల్ డిస్ప్లే కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేయమన్నారు. అధికారులు వెళ్ళారు, కొంటూ పోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కొంటున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నేను వచ్చాను కాబట్టి కొంటున్నారు అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నేను వచ్చాను కాబట్టి కొంటున్నారు అన్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే కొనట్లేదు అనట్లేదు ఎవరు, అంటే ప్రభుత్వం తన పని తను చేస్తుందనే కదా ఉద్దేశం. మేము వచ్చాం కాబట్టి కొంటున్నారు, మొన్న ఆయన వచ్చాడు కొంటున్నారు, అంతకుముందు కూడా కొంటున్నారు, కొనే దగ్గరికి అంతా కొట్టుపోతుంటారు. టక్కడక ఒక సెకండ్లో అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కదా సర్చ్ చేసినట్లు ఆఫీస్ వాళ్ళు ఇళ్ళలో ఏకకాలంలో అంతా అయిపోదు కదా. మనకున్న వ్యవస్థ ప్రకారం కాసింత ఏమంటారు ఒక రోజు అటో ఇటు అవుతుంది మొత్తానికి. సరే వీళ్ళు పోయారు, ఇటువంటి రాజకీయ విమర్శలు అయితే బ్రహ్మాండంగా చేసి పవన్ కళ్యాణ్ అయితే చాలా బ్రహ్మాండంగా జబర్దస్త్ వచ్చారు. అసలు ఎక్కడే కూడా కనీసం గ్లాసెస్ ఇట్లా పక్కకు తీసినట్లు కూడా అయితే లేదు. అండ్ వాళ్ళే చెబుతున్నారు కొంటున్నాం, హడావిడిగా కొనడం ఏముంది, ధాన్యాన్ని హడావిడిగా కొనడం, కొంటూ పోతూ ఉంటారు. ఆ కొనే క్రమంలో వీళ్ళు ఎంటర్ అయ్యారు, అంతే కొనే క్రమంలో. సో వాళ్ళు కొనడం అయింది, డబ్బులు జమ చేయడం కూడా అయిపోయింది. ఆ వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఏజ్ ల్యాక్ ఎంత అని క్యాలిక్యులేషన్స్తో సహా. అండ్ ఈ ఛానల్ కామెడీలు చూడాలి. ఇంకా ఈ కొన్ని పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఆ ఛానల్ ఉంటుంది, కామెడీ ఛానల్, లాస్ట్లో 9 అని ఉంటుంది ఆ ఛానల్, ఇంకో ఛానల్ ఉండేది. పిఆర్ఎస్ లేకపోయిన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోసం గట్టిగానే పనిచేస్తున్నట్టున్నారు పాపం ఆ ఛానల్ కూడా. వాళ్ళ హెడ్డింగ్లు రాష్ట్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి జగన్ చేతికి అప్పచెప్పితే, అప్పచెప్పి నేను కొన్ని రోజులు లేకుండా పోతే సంగనాకించావా జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఉగ్ర రూపం అంట, గజ 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 వణుకుతున్న వైసీపీ అంట. సో పోనీ వాళ్ళ కామెడీ ఏదో పాపం ఏదో 4 వ్యూస్ కోసం ఏదో వాళ్ళు తమ్మనైల్స్ పెట్టుకుంటుంటారు. మొత్తం మీద ఆ తమ్మనైల్ చేసి ఆ క్రియేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదన్నా అవార్డు, ఆ మేనేజ్మెంట్ కాసింత రివార్డు తోటి సత్కరించాలరా బాబు. ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు చూసే వాళ్ళకు, వాళ్ళ బాధలు అట్లా ఉంటే. మొత్తానికి మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ప్రభుత్వం ధాన్యం కొనట్లేదు అని చెప్పి విమర్శ చేయాలి. అక్కడ కొనట్లేదు అని, మేము వస్తున్నాం కాబట్టి కొంటున్నారు, మేము వస్తున్నాం కాబట్టి కొంటున్నారు అంటే ప్రభుత్వం కొంటుంది వీళ్ళ మాట ప్రకారమే. మరి ఇంకా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఏమైనా కనుక రైతుల పరామర్శ పెడితే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారేమో. ఇంకా ప్రభుత్వం కొంటుందని వాళ్ళే చెబుతున్నారు, ఇంకా మనం దాని గురించి మనమే మాట్లాడదాం.